हाई फ्रेंड्स अंदर की नमस्कार मन इपू नरसापूर चरव की वेतना इदंत डंगोरिया रूट नीचे वे रूटी नरसापूर चरवने नरसापूर अत्यंत फेमस पर्याटक प्राप्त तो सामनमी मन कुछ वेगंगा वीडियो चूड़ान उद्देश्य तो मध्य मध्य दी स्पीड जी स्पीड चेयर जी अंदे स्पीड कवच्छ नरसापूर चरव चला चरव केवल चरवे इकड़ा पार्क अलागे मिनी जिम अलागे चिंल की आटलाड़ा उड़े स्पेषलिटी अभी इक कल जी इकड़ चूड़ा फ्रीडम पार्क अनी पार्क की पेर पड़ा जी लादा इक गेट की पेद वाहन अमति लेकिन इकड गेट अने वे जी वाल अमति लु इक ऐस क्रीम बं उ एलू चिंल कोसमें अच्छा कूर्चुटा अत इला चूस्ते या पक्ने वो चूँ अदी अदंत रिंग ट्रैक वेय जी इकड़ा प्लेस मैं स्ना चेयचु मैं गत स्ना प्लेस स्ना ईत कवी मेसा इपड़वी आपेशा अवी तीप ज्ञापक मिगलीयंत अला इकड़ अवटोर जिम అవుట్డోర్ జిమ్ కి సరిపడే వస్తువులన్నీ కూడా ఇక్కడ ఈ పార్క్ లో అమర్చడం జరిగింది మనం ఇవన్నీ చూడొచ్చు మనం ఇక్కడ ఉచితంగానే జిమ్ చేయొచ్చు ఎక్సర్సైజ్ లా చేసుకోవచ్చు అందుకోసం ఇది మూడు లేయర్ గా విభజించబడి ఉంది ఇది మొదటి లేయర్ ఈ మొదటి లేయర్ లో మొత్తం అంతా కూడా ఉన్న ఎక్సర్సైజ్ సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈ మొదట లేయర్ లో ఉంచడం జరిగింది మనం ఇప్పుడు ఎవరు లేని సమయంలో వచ్చి వీడియో చేయడం వల్ల ఎక్కువ మంది కనిపించడం లేదు కానీ ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి పిల్లలతో చాలా రద్దీగా తయారయ్యే నర్సాపూర్లో ఒక మంచి పర్యాటక ప్రాంతం ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ ఇది తిరుపతి సార్ అని ఇతను నేను మా అబ్బాయి కలిసి ఈ వీడియో చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది ఈ వీడియో ద్వారా మీ అందరికి ఈ విషయాలు చూపించడానికి ఇక్కడికి మేము వచ్చాం ఇలా అన్ని రకాల అవుట్డోర్ జిమ్ పరికరాలన్నీ కూడా మొదటి లేయర్ లో అమర్చడం జరిగింది ఆ తర్వాత మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది సెకండ్ లేయర్ లో ఈ విధంగా ఉంది ఇక్కడ దివి శక్తి గ్రానైట్ వారు ఇవి అమర్చడం జరిగింది సెకండ్ లేయర్ లో చిన్న పిల్లల ఆట వస్తువులు చాలా ఉంటాయి అలాగే మనం అవన్నీ కూడా సెకండ్ లేయర్ లో మనం చూడొచ్చు ఇవన్నీ వస్తువులన్నీ కూడా ఆట వస్తువులన్నీ కూడా దా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునే విధంగా కూర్చోవడానికి ఇలాంటి ఇవన్నీ ప్లేస్ లో ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం సెకండ్ లేయర్ లో ఉన్నటువంటి ప్లేస్లు అలాగే థర్డ్ లేయర్ లో చూడండి అక్కడ ఊయలు కనిపిస్తుంది అక్కడ ఊగుతున్నారు కొంతమంది అలాగే జారుడు బల్ల ఇవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ లేయర్స్ మూడు లేయర్లుగా ఈ గొట్టుని విభజించడం జరిగింది మనము ఈ మూడు లేయర్ని కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఇక్కడ చూడొచ్చు చూడండి అక్కడ కొంతమంది అమ్మాయిలు అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా ఈ మధ్యనే కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వాళ్ళు ఫిజికల్ టెస్ట్ కోసం సాధన చేస్తున్నారు కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ చూడొచ్చు చిన్న పార్క్ లా ఇక్కడ 75 అని ఉంటది ఈ 75 ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా దానికి ప్రతీకగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇది సెకండ్ లేయర్
ఎక్కడ సెకండ్ లేయర్ లో మా అబ్బాయి అతను విట్రా చిన్న పిల్లలు చాలా ఇష్టపడే ఆట వస్తువులన్నీ కూడా ఈ చెరువు యొక్క సెకండ్ థర్డ్ లేయర్ లో ఉంచడం జరిగింది చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు తీసుకొని ఇక్కడికి వస్తే అందుకోసమే ఎవ్రీడే ఈవినింగ్ చాలా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కాసేపు గడిపి అనంతరం ఇంటికి వెళ్ళడం అనేది నర్సాపూర్లో ఒక ఆనవాయితీగా మారింది అందుకే ఈ చిన్నపిల్లలు నర్సాపూర్ చెరువుకి వెళ్దామంటే చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎంజాయ్ చేయడానికి కావలసిన అన్ని వస్తువులు అక్కడ ఉంటాయి కాబట్టి మనం ఎలాంటి చూడొచ్చు ఈ లేయర్ మొత్తం కూడా ఇదే విధమైనటువంటి చిన్నపిల్లలకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ఈ సెకండ్ లేయర్ పోర్ట్లో ఉంచడం జరిగింది అలాగే ఇది థర్డ్ లేయర్ ఇది ఈ థర్డ్ లేయర్లో ఊయల జారుడు బల్ల అలాగే మనం చిన్నపిల్లలు కూర్చొని తిరుగుతారు కదా ఇలా అంటే ఈరోజు మనం ఈ వీడియో చేసేసరికి ఎవరు లేని సందర్భంలో వచ్చాం లేదంటే ఎల్లప్పుడూ ఇక్కడ బిజీ ఉంటుంది అలాగే మనం ఈ విధంగా చూసుకుంటే అక్కడ చూడండి కొంతమంది ఒక ముగ్గురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు ఇది సెకండ్ లేయరు మళ్ళీ ఇంతకుముందు మా అబ్బాయి ఇక్కడ వెళ్ళాడు కదా అది ఇలా చూసుకుంటే అలా మళ్ళీ మెట్లు ఇక్కడ ఉంటాయి మెట్ల ద్వారా పైకి వచ్చి అలా ముందుకు వెళ్తున్న కొలది ఇది చాలా పెద్ద ట్రాక్ ఉంటుంది రన్నింగ్ ప్రాక్టీస్ కోసం కానీ ఇదంతా కూడా వాడతారు ఇక్కడ పిక్నిక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ వంట చేసుకునే సదుపాయం అన్నమాట ఈ ప్లేస్లో వంట చేసుకొని ఇక్కడే బస చేసే విధంగా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది అనంతరం ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఈ చెట్టు ఇక్కడ కూడా ఉండొచ్చు ఇది ఒక దేవాలయం ఇది చూడొచ్చు ఇది చాలా కిందకు ఉంటుంది దాన్ని అలానే ఉంచి ఈ కట్టడం అనేది చేయడం జరిగింది కట్టమైసమ్మ దేవాలయం ఇది ఈ దేవాలయంలో ఒకసారి విగ్రహాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా కట్టమైసమ్మ దేవాలయ నిర్మాణం అనేది ఈ చెరువు కట్టు మీదే చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఈ చెట్టు చుట్టూ కూడాను చాలా ఎక్కువ మంది కూర్చొని భోజనం చేయడానికి కూడా అనువుగా ఉంటుంది అలాగే దీని పక్కనే మరో దేవాలయం ఉంది ఇది శ్రీ ఎల్లమ్మ టెంపుల్ ఇది ఎల్లమ్మ దేవాలయం దాని పక్కనే కట్టమైసమ్మ పక్కనే ఎల్లమ్మ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది ఇలాగే చూసుకుంటే ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్దాం చూడండి ఇక్కడ ఈ కానిస్టేబుల్కి ఎస్ఐలకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయడం అనుగుణంగా ఈ ట్రాక్ను రూపొందించడం జరిగింది ఉదయం మార్నింగ్ రన్నింగ్ కానీ వాకింగ్లకు కానీ చాలామంది టీచర్స్ కానీ ఇతర ఎంప్లాయీస్ కానీ దాన్ని వాడుకోవడం జరుగుతుంది మధ్య మధ్యలో ఇలా కూర్చొని చేత తీరేందుకు ఇలాంటి కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు కింద కూడాను ఒకసారి కొండలు కానీ ఆ కింద వ్యవసాయ భూములు ఉంటాయి ఆ భూములు కానించి చాలా పచ్చని చాలా చూడడానికైతే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒకసారి ఇక్కడికి మనం వస్తే పదే పదే రావాలనిపించే ప్లేస్ ఇది సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ ఇది ఇక్కడ నుంచి చూడడానికి బాల్కనీ విధంగా బాల్కనీ ఏర్పాటు చేసినట్లుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెరువు పెద్దగా ఎక్కువగా వాటర్ వచ్చినప్పుడు దీన్ని లిమిట్ దాటిన తర్వాత ఈ వాటర్ అనేది దీని గుండా కిందకు వెళ్ళి పంట పొలాలకు ఉపయోగపడే విధంగా దీన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది
ఇది బాల్కనీ ఇక్కడ నుంచి చెరువు మొత్తాన్ని కూడా మనం చూసేందుకు అనువుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిర్వాహకులు. చూడొచ్చు ఇక్కడ చెరువు ఎంత మంచి ఎంత పెద్దగా కనిపించింది మనం చూసాం. ఇదండి నర్సాపూర్ చెరువు విషయాలు. మరి ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా స్పందిస్తారని, ఏవైనా సూచనలు సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళంతా మా ఫ్రెండ్స్.